భారత ప్రజలు ఎదురు చూస్తున్న వర్తి నరేంద్ర మోడీ నాయకత్వం. ఏది జరిగిందో అదే ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతుంది అనేది అందరికీ అర్థం అయిపోయింది. అది మంచి పని కాదు. మనం నాలుగు సంవత్సరాలు కలిసి పోరాడిన తర్వాత మనం ఏదో విడాకులు ఇచ్చినట్టుగా సడన్ గా చేయడం, ఏదో తలాక్ లాగా మూడు సార్లు వెళ్ళిపోవడం, ఇది కరెక్ట్ కాదు అని చేత తప్పకుండా ఆలోచించేయాలి. ఇంచేతంటే దీన్ని చాకుగా తీసుకుని చేసినారు, అది ఒకటే తప్పు పడుతున్నాం. లేకపోతే ఇద్దరు కలిసి ఉంటే టీడీపీ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉండేవి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇద్దరు కూడా కలిసి ఉండాలి అని కోరుకున్నాను. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ప్రజలకు నమ్మకం ఉంది. అలా అని చెప్పి నరేంద్ర మోడీ గారి కింది పరిస్థితులకి అది సాధ్యం కాదు. పట్టుకోవాలా? ఆయన పిలుస్తాను, నడిపిస్తాను.